కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక కంబాల చెరువు హెచ్పీ గ్యాస్ డిపో వద్ద గురువారం నగర కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సామాన్యుల పాలిట ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ రాష్ట నాయకులు మార్టిన్ లూథర్, అంకం గోపి, సిహెచ్ వెంకటేశ్వరరావు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరినీ కూడా బానిసత్వానికి, దాసిత్వానికి దారి తీసే పథకమే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని ఇక్కడ రాష్ట్రంలో కూడా వారికి ఒత్తాస మాట్లాడే ప్రభుత్వం ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉండి ఉండంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ సామాన్యుడికి జీవన్ముక్తి కలిగించవలసిన వాళ్ళు వెనుదన ఉండడం పోయి వారి మీద పినిభారం వేసి మా సామాన్యుడి యొక్క జీవిత విధానంలో నడ్డి విరిచే విధంగా వాళ్ళు చేసే విధానము కేవలం గ్యాస్ కాకుండా, పెట్రోల్ కాకుండా, ఈవెన్ మనకు ఉన్న వైజాగ్ ఉక్కు పరిశ్రమను కూడా దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని అంటే వీళ్ళ యొక్క పాపానికి, వీళ్ళు చేసిన తప్పులకు ఒక అంతు లేదు. ఈ ప్రభుత్వం చీనిస్తే కానీ ఈ ప్రభుత్వం దక్షిణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది ఒకటి, మీరు అధికారంలో ఉండడానికి ఏమాత్రం కూడా మీకు అధికారంలో ఉండడానికి అధికారం లేదు. కారణం ప్రజలకు శ్రేయస్సు కొరకు వచ్చానని చెప్పిన మీరు ప్రజలని మీరు వెనుకబడి పడుస్తారు కాబట్టి తక్షణ మీరు అధికారం నుంచి బయటొలగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ తక్షణమే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరను కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలు తీసుకురావాలని